రాబే రోజుల్లో ఈ యుద్ధం ఎలా ముందలు తీసుకెళ్లే దాంట్లో చర్చించి కలిసికట్టుగా ఒకే ఒక లక్ష్యంతో ఈ సైకోని శాశ్వతంగా ఆ తాడిపల్లి కొంపలో పెట్టి బయట నుంచి లాక్ చేసే లక్ష్యంతో మేము కలిసి పని చేస్తామని తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పినట్లు బాబు గారు సింహం లాంటి వ్యక్తి ఈ రోజు మీరు చూశారు లోపల ఉన్నా కూడా సైకో జగన్ కి చౌంట పట్టి విధంగా చేస్తున్నారు సో లోపల ఉన్నా బయట ఉన్నా సింహం ని ఎవరు ఆపలేరు రాష్ట్రం కోసం చంద్రబాబును చూసి ఏమన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య దానికి సంబంధించి ఏమని చర్చించారు ఓ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చూసిన వెంటనే ఆయన బాధ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మంచి మాట అన్నారు ఈ రోజు ఆయన వస్తుంటే హైటెక్ సిటీ నుంచి వచ్చారు అక్కడ ఉన్న భవనాలన్నీ చూసి అరే లక్షలాది మందికి ఆయన ఆనాడు వేసిన పునాది వల్ల ఈ రోజు ఉపాధి కలుగుతుంది నిజంగానే ఆయన ఆనాడు అవినీతి చేయాలనుకుంటే అసలు లక్షల కోట్లు ఆస్తి ఆయన ముందల ఉండే కనీసం ఒక గజం కొనుక్కోలేదు అలాంటి వ్యక్తిపైన ఇలాంటి పనికిమాల అవినీతి ఆరోపణ చేసి ఆయన్ని బంధిస్తాం చాలా చాలా బాధాకరం అని ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తం జరిగింది మా అధ్యక్షుల గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కలిసికట్టుగా ఈ ప్రభుత్వం పైన మనం పోరాడాలి ఇంకో మాట కూడా చెప్పారు ఈయన సైకో కాదు ముఖ్యమంత్రి గారు ఇస్ మెంటలీ అన్స్టేబుల్ ఆయన మందులు మింగుతున్నారో లేదో ఆయన డాక్టర్లు చెప్పాలా కానీ మెంటలీ అన్స్టేబుల్ వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా అవుతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సార్ రాష్ట్రం కోసం గతంలో కలిసి పనిచేసాం మళ్ళీ కలిసి పవన్ కళ్యాణ్ ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు పర్టికులర్ విధాన పరమైన అంశాల లోపాలను సరి చేసుకొని ముందుకొస్తాం కూడా అన్న పరిస్థితి ఈరోజు అందరం ఈ ప్రభుత్వం చేతిలో బాధితులే కదా మీడియా మిత్రులపైన కూడా దాడులు జరుగుతున్నాయి మీడియా మిత్రులు గొంతు నొక్కేదానికి జియో తీసుకొచ్చారు మీడియా మిత్రులు ఎక్కడన్నా గట్టిగా ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన అవినీతి బయట పెడితే మీపైన కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు స్వామి మర్చిపోయారా మీరు అట్లా రైతులమైన కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు అమరావతి రైతులపైన మాదిగ సోదరులపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఇతర ప్రజలు అంటే పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళందరిపైన కూడా విపరీతంగా దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు కూడా ఇంకా మేము పోరాడకపోతే ఇప్పుడు కూడా మేము యుద్ధం ప్రకటించకపోతే ఇంక ఎందుకండి మేము రాజకీయాలు ఉంది అంటే వాళ్ళ స్క్రిప్ట్ ఇస్తే చదివనుకున్నామా వాళ్ళు చేసే ప్రతి ఏదో పనికి జయగొట్టేదానికి మేమున్నామా ప్రసక్తులు ఆయన చేసిన ప్రతి తప్పు పని ప్రజాక్షేత్రంలో మేము నిలబెడతాం ఆయన నేను ప్రెస్ మీట్లో ఉన్నాను నేను చెప్పింది చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించి తద్వారా అమలు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పి నెంబర్ వన్ 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం బీజేపీకి వచ్చేగల ఆ నిర్ణయం బీజేపీ సోదరులపైన ఉంటుంది అయ్యా హోమ్ మినిస్టర్ గారిని హోంకే పరిమితం చేశారు ఈ ప్రభుత్వం డిఎస్పీ పోస్టింగ్ జరగాలన్నా ఎస్పీ పోస్టింగ్ జరగాలన్నా కీలకమైన పోస్టింగ్ జరగాలంటే పాపం తల్లికే తెలియని పరిస్థితి ఇంకా ఆమెకి భద్రత గురించి ఏం తెలుస్తుంది నేను చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆయనకి క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఇవ్వాలి ఇవ్వట్లేదు అది అందరూ తెలిసిన విషయమే ఇవ్వట్లేదు అది కాదండి గత 42 సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేక కీలకమైన నిర్ణయాలు ఆయన తీసుకున్న వ్యక్తి దానివల్ల కొంతమంది శత్రువులు కూడా ఉన్నారు అంటే నక్సలైట్లు కానివ్వండి గంజాయి స్మగ్లర్స్ కానీ ఎర్రచందన స్మగ్లర్స్ కానీ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు రాజమండ్రి జైల్లో ఉన్నారు అక్కడున్న జైలర్ ఏం పట్టుకుంటున్నారు లాఠీ పట్టుకుంటున్నాడు అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారి భద్రత ఎట్లుంటుందని అడుగుతున్నా ఎట్లుంటుంది ఎట్లా ఆ విచిత్రమైన అంటే ఈరోజు బాలకృష్ణ గారు నేను అక్కడ నుంచున్నాం ఫోటోలు తీసుకోవాలి జైల్లో మనం జైల్లోకి వెళ్ళేదానికి అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్
లోపలికొచ్చి ఫోటోలు తీస్తున్నాడు అమ్మాయి. ఇంకా ఏంటండి, నేను డిఎస్పీ గారు ఈయన ఎవడంటే కూడా స్పందించలే డిఎస్పీ. ఎస్ఐ అడిగితే స్పందించాడు. అరే మా కళ్ళ ముందల్లే అంత ల్యాబ్స్ అవుతుందంటే మళ్ళీ బాబుగారు భద్రతమైన మాకు కంగారు ఉండకూడదా? నేను అడుగుతున్నా. హీఈస్ ఓన్లీ ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ ఇన్ సౌత్ ఇండియా, ఓన్లీ ఎన్ఎస్జీ ప్రొటెక్ట్, ఓన్లీ సెంట్రల్ ప్రొటెక్ట్ ఇన్ సౌత్ ఇండియా. భద్రత ఏంటి? కనీసం వేడి నిలవట్లేదు దానికి, స్నానం చేసినానికి. ఇంకా భద్రత గురించి ఏం మాడతాం చెప్పండి. పవన్ కళ్యాణ్ పైన కూడా వ్యక్తిగత దాడి మళ్ళీ ప్రారంభించిన పరిస్థితి, 10 నిమిషాల క్రితం కలిసి పనిచేస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ కులపరంగాను వ్యక్తిగతంగా. ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల తరపున పోరాడినందుకే శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు, నన్ను వ్యక్తిగతంగా దూషించారు, భ్రమణి పైన కూడా అనేక పోస్టులు పెట్టారు. ఎందుకు ప్రజల తరపున మేము పోరాడుతున్నాం? అరే స్టాన్ఫర్డ్లో ఎంబీఏ